ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నాడు పోలీసుల అమరవీరుల్ని స్మరించుకొని వారికి నివాళులు అర్పిస్తాం సమాజంలో దుష్ట శక్తులను ఎదురిస్తున్నప్పుడు శాంతి భద్రతల్ని కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్క చేయని మనందరి సైనికుడే మన పోలీస్ సోదరుడు కాన్స్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన ఈ సామాజిక బాధ్యతను నిర్వహిస్తా ఉన్నాడు వారి నిధి వారి విధిలో ఉన్నప్పుడు ఆ విధిని నిర్వహిస్తా ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు ఎన్నింటినో వారందరూ కూడా ఎదుర్కొంటా ఉంటారు వీరందరికీ కూడా సమాజం తరపున ప్రభుత్వం తరపున ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా అండగా మనమంతా కూడా ఉండాలి ఉంటాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికుల్ని ఎదురించి సాహసోపేతంగా జరిగిన ఆ పోరాటంలో ప్రాణాలు సైతం వదిలిన కరణ్ సింగ్ స్ఫూర్తిని ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవానికి 63 సంవత్సరాల క్రితం నాంది పలికింది 2022 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు త్యాగదనులైన పోలీసుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరపున ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తా ఉన్నాను గత సంవత్సర కాలంలోనే దేశవ్యాప్తంగా కూడా విధి నిర్వహణలో దాదాపుగా 261 మంది పోలీసులు అమరులైతే వారిలో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది వీరిలో ఈ ఏడాది కాలంలో 3 రాష్ట్ర పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయిన పరిస్థితులు కూడా చూడడం జరిగింది విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను పోలీస్ శాఖ కష్ట నష్టాలను తెలిసి ఉన్న ప్రభుత్వంగా వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి పని ఒత్తిడి తగ్గించడానికి భారీగా నియామకాలకు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే 6511 పోలీస్ పోస్టును పోలీస్ ఉద్యోగాలను భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ స్థాయిలో ఇన్ని వేల ఉద్యోగాలను గతంలో ఎప్పుడూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందులో భాగంగానే ఈ 6511 పోస్టుల భర్తీలో భాగంగానే చిత్తూరు ప్రకాశము రాజమహేంద్రవరం శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్ బెటాలియన్ దళాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం
ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి పోలీస్ శాఖకు అనుసంధానంగా ఉన్న హోమ్ గార్డ్ల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచడం కూడా జరిగింది ఈ జరగబోతా ఉన్న ఈ 6511 కొత్త పోలీసుల ఉద్యోగాలలో కూడా ఈ హోమ్ గార్డ్లకు రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం కూడా చుట్టా ఉన్నాం రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక ఈ పోలీస్ శాఖలోనే 16000 మంది మహిళా పోలీసులను గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు పోలీస్ వ్యవస్థలోకి మార్పులు వచ్చాయి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలోను చేపట్టిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే దిశ యాప్ లో ఇవాల రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఈ రోజు దిశ యాప్ డౌన్లోడ్ కాయి ఉంది దాదాపుగా 133 లక్షల అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈ రోజు దిశ యాప్ డౌన్లోడ్ అయి ఉంది దాదాపుగా 117 లక్షల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది దిశ యాప్ వల్ల ఆపదలో ఉన్నాము అని చెప్పి పిలుపునిచ్చిన అక్కచెల్లెమ్మలు 23039 అక్కచెల్లెమ్మలు పిలుపునిస్తే పోలీస్ అన్నదమ్ములు ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా 23039 సంఘటనలో తోడుగా నిలబడడం కూడా జరిగింది 2323 కేసులు పెట్టడం జరిగింది 1237 రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేశారు అంటే 1237 చోట్ల ఆపద జరక్క మునిపే ఆ అక్కచెల్లెమ్మలను రక్షించిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం ఆపద జరిగిన తర్వాత కాదు ఆపద జరక్క మునిపే ఇంటర్వెన్షన్స్ ఈ రోజు జరుగుతా ఉన్నాయి ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే ఒక గొప్ప పోలీస్ అన్న ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాడు అన్న భరోసా సెల్ ఫోన్ బయటికి తీసుకొని పోయితున్న ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్తో పాటు పోలీస్ సోదరుడు కూడా తనకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ మనసులోనూ ఈరోజు కల్పించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా పోలీసుల తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు గత 3 సంవత్సరాలలో మెరుగుపడింది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా తెలియజేస్తా ఉన్నాను మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణకు పట్టే సమయం గత ప్రభుత్వ హయాంలో అంటే 2017లో 160 రోజులు పడితే 2018లో 164 రోజులు పడితే మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2021కే అది 79 రోజులకు తగ్గిపోవడం ఈ సంవత్సరం అయితే అది 42 రోజులకే ఇంకా తగ్గిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉంది అని అంటే దాని అర్థం మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణను కేవలం 42 రోజుల్లోనే పూర్తిగా విచారణ చేసి దోషులను న్యాయస్థానం ముందున ఈ రోజు నిల్చోపెట్టే ఒక గొప్ప మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఇది ఒక గొప్ప మార్పు ఈ గొప్ప మార్పుతో పాటు ఇక్కడ ఒక గొప్ప జవాబుదారీతనం కూడా ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది పోలీసులు మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదే సమయంలో మనం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రజల్లో ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం
అంటే నేరానికి సంబంధించిన నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చాం, వెసల్బాట్లో మార్పులు తీసుకొచ్చాం, ఫిర్యాదుదారుడికి తోడుపాటుగా నిలిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం, సంబంధిత పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగాం. కాబట్టి ఫిర్యాదులు పెరిగి నేరాలు ఈ రోజు తగ్గుముఖంలో కూడా పట్టాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీసుల పక్షాన సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆపదలో ఉన్న వారిని నేరం సంభవించక మునిపే నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు కూడా పోలీస్ శాఖకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఇక ఒక విషయం స్పష్టంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను, శాంతి భద్రతలు ముఖ్యంగా మహిళలు పిల్లలు అనగారిన సామాజిక వర్గాల భద్రత మనకు ఈ విషయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అన్న సంగతి ఏ ఒక్కరూ కూడా మర్చిపోవద్దండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీస్ సోదరులకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖకు మంత్రిగా ఈరోజు ఎవరున్నారు అని అంటే ఒక మెసేజ్ పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు అన్నది తెలుస్తుంది. ఈరోజు ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఈరోజు ఉన్నారు. ఈరోజు ఉన్న వనితమ్మతో పాటు వనితమ్మ కన్నా ముందు ఉన్న సుచేరితమ్మ కూడా చూస్తే ఇద్దరూ కూడా దళిత మహిళలే, ఇద్దరూ కూడా మహిళలు, అందులోనూ దళితులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అనంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం అనగారిన వర్గాలకు మహిళలకు వీళ్ళ తరఫున ఎంతగా తోడుగా నిలబడతా ఉంది అని చెప్పడమే కాకుండా నిలబడబోతున్నాము అన్న సంకేతం ఇవ్వడానికోసం చేస్తా ఉన్న చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకే ఈ బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకున్నాము. అందుకనే శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి అనగారిన సామాజిక వర్గాల భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత గల అంశాలు అని చెప్పి ఎవరూ కూడా మర్చిపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరో ముఖ్య విషయం ఏమిటి అనంటే మనందరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమము అభివృద్ధి ఫలాలు ఈరోజు ఇంటింటికి గ్రామ గ్రామాన చేరటం వల్ల గతంలో మావోయిజం తీవ్రవాదం వైపు ప్రభావితమైన ప్రాంతాల్లో గత కొంతకాలంగా తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందన్న సంగతులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం మనసులు గెలుచుకొని మనుషులకు అండగా నిలబడటం ద్వారా శాంతిని భద్రతను పెంచుకోగలుగుతాము అన్న విషయాలను అద్దం పడతాయి. ఇవాళ ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ మరోవైపున పోలీసులకు సంబంధించి ఇంకా చేయవలసినవి పెండింగ్లో ఉన్నవి కూడా ఉన్నాయి అన్న సంగతులు కూడా నాకు తెలుసు. మరి ముఖ్యంగా నా మనసులో ఉన్న మాట పోలీసులకు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అనే నా మనసులో ఉన్న మాట. ఇక్కడికి రాకమునుపు కూడా ఈ మధ్యకాలంలోనే డీజీపీ గారిని అడగడం కూడా జరిగింది.
అన్నా అది ఇంప్లిమెంట్ అవుతా ఉందా అన్న అని చెప్పి కూడా అడగడం జరిగింది. తాను మాటల్లో చెప్తూ సిబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము పూర్తిగా అనుకున్న స్థాయిలో అని చెప్పి తాను చెప్పడం జరిగింది. ఆ మాట తాను అన్నాడని చెప్పి వెంటనే 6511 ఉద్యోగాలను మళ్ళీ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వెంటనే వేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే అడిగితే చూస్తే కేవలం 2700 ఉద్యోగాలు మాత్రమే ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 6511 ఉద్యోగాలు ఇవాళటి జీవోతో భర్తీ చేసేదానికి అనుమతులు ఇస్తూనే మరో 16000 చెల్లెమ్మల ఉద్యోగాలు మహిళా పోలీసులుగా గ్రామ సచివాలయాలలోనూ వార్డు సచివాలయాలలోనూ ఇప్పటికే భర్తీ చేయడం కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి అనుకున్న స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని చెప్పి డీజీపీ గారు అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ దిశగా మనస్ఫూర్తిగా అడుగులు వేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీకు సంబంధించిన అన్ని విషయాలలోనూ మీకు అన్ని రకాలుగాను మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో తోడుగా ఉంటాము అని మరొక్కసారి తెలియజేస్తూ చివరగా సమాజం కోసం విధి నిర్వహణ చేస్తా ఉన్న మీకు మీ కుటుంబాలకు మీతో పాటు రాష్ట్ర ప్రజలకు మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తమ స్ఫూర్తి.